ఎవరంటే మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండి, మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చేయాలి. ఏం చేయగలం? జిఆర్ స్వామి లేకపోతే విశాఖపట్నం ఆయన చెప్పాలి, వాళ్ళు కూడాను చెప్తారు. అంటే వాళ్ళు ఎక్కువ రాజకీయాలు మాట్లాడరు కానీ చెప్తే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వేరు, అది కాషాయం. మనకి అందులో టచ్ లేని సబ్జెక్టులోకి మనం ఎందుకు వెళ్ళడం? ఆ సబ్జెక్ట్ వేరు. వాళ్ళు కూడా ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో పౌరులే. నేను మాట్లాడుతుంది తెలంగాణ విభజన తప్పును ఇదో కాదు, మోడీ గారు చెప్పింది అక్షరాల నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ చెప్పాడు. ఏంటి నువ్వు చేయబోయేది ఇప్పుడు? ఆయన చెప్పింది నేను రాసిందే ఆయన చెప్పాడు. ఏం చేయబోతున్నారు? అరే చేయబోడంటే అది నేను అడిగితే ఉంది. ఇక్కడ ఎవడో నాలుగు టీవీ చూసేవాళ్ళను యూట్యూబ్ చూసేవాళ్ళు చూస్తారు, బాగానే మాట్లాడారా కొందరు, కొందరు నువ్వేం చేసావరా యదవా అని కొందరు ఇలా ఎన్ని పెడతారో అయిపోయింది. అక్కడ ఎవడైతే లోక్సభలో ఉన్నారో, లోక్సభలో మనకున్నటువంటి సభ్యులు ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి ఆ రోజున మనం సపోర్ట్ చేసిన పార్టీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మీటింగ్ పిలిచి రండి దీనికి సపోర్ట్ చేయండి, ఆంధ్ర సర్వనాశనం చేశారు, దీంట్లో మమ్మల్ని బయట పారాయండి అని చెప్పాలి. 142,000 కోట్ల సబ్జెక్టు 8 ఏళ్ళ నుంచి నో అంటుంటే ఈవేళ నో అంటాడా మినిస్టరు? మాకు సంబంధం లేదంటాడా? అంటే అంతమంది ఎంపీలు ఉన్నారు మన స్టేట్ వాళ్ళు, అందరూ మాట్లాడారు, ఎవడో దీన్ని పట్టించుకోలే. హిందీ అర్థం కాక, ఎందుకంటే ఆయన హిందీలో మాట్లాడాడు, ఇంత స్పష్టంగా చెప్పాడు మేము ఆర్డర్ ఇవ్వడానికి లేదే మాకని. అటార్నీ జనరల్ చెప్పాడు మాకు ఆర్డర్ ఇవ్వడానికి లేదు, ఏదో మధ్యవర్తిత్వం వీళ్ళని వాళ్ళని కూర్చోబెడతాం. ఇది ఎక్కడ కూడా ఉండవు బాబు, ఇదే యాక్ట్. ఈ యాక్ట్ ఏంటి, దీని విచిత్రం ఏంటి, ఏంటి అర్థం అవ్వట్లేదు. ఇదే ఎక్స్ట్రీము. ఇవన్నీ రాజ్యాంగంలో ఏవే సవరణలు కావాలో ఏం మారాలో ఆయన చెప్పాలి. ఆయన ఎక్స్ట్రీంలోకి వెళ్ళిపోతాడు, ఎక్స్ట్రీంలోకి వెళ్ళిపోయి ఆంధ్ర భాష వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ భాష ఆయనకి కలిసి వచ్చింది. అలా బూతులు తిడితేనే ఆయన పవర్లోకి వచ్చాడు కాబట్టి మనం ఇలా బూతులు తిట్టడమే కరెక్ట్ అని అనుకుంటాడు, అనుకుని ఆయన మాట్లాడాడు. రాజ్యాంగాన్ని సవరణ ఇప్పటికి చాలాసార్లు చేశారు, మళ్ళీ ఆయన ఏదో కామన్ సబ్జెక్ట్స్, స్టేట్ సబ్జెక్ట్స్, సెంట్రల్ సబ్జెక్ట్స్ అన్న దాని మీద ఆయన కోపం వచ్చింది. దాని మీద అక్కడ ప్రపోజల్ పెట్టాలి, దానికి ఇంత గొడవ ఎందుకు? దాని మీద ప్రపోజల్ పెట్టి దాని మీద చర్చ కావాలని పార్లమెంట్లో వాళ్ళ మెంబర్స్ ఉన్నారు కదా. అసలు పార్లమెంట్ ఎందుకో, అసలు దాన్ని ఎందుకు వాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. బెల్లోకి వచ్చి కేకలేయడానికి తప్ప ఎవరు నిలబెట్టుకోవడం వదిలేయలేం కదా. ఏం చేస్తాను చెప్పు, నిన్ను నేను కొట్టేశాను, కొట్టేసింది కాకుండా 10 మంది కనిపించినప్పుడు చూడండి హరీష్కి ఎంత అన్యాయం జరిగిందో చూడండి, చూడండి ఇంకా దెబ్బలు మారలేదు అన్నింటి కొట్టింది నేనే. ఇది అందరికీ తెలుసు, ఇది ఎక్కడ కూడా వీడే వీడొచ్చి ఇలా మాట్లాడు, హరీష్ ఎందుకు మాట్లాడు, నువ్వు మాట్లాడవు కదా, నువ్వే కొట్టి నువ్వే వచ్చి నన్ను చూడండి ఎంత అన్యాయం జరిగింది. ఇదే జరుగుతుంది, మన వాళ్ళు ఎవరో మాట్లాడలే, మాట్లాడాలి, నేను అదే కోరుతున్నాను, మాట్లాడండి. పోనీ పూర్వం మాట్లాడడానికి మోడీకి వ్యతిరేకం అవటం మాకు భయం అండి, మేము మాట్లాడలేదంటే ఇవాళ మోడీ అన్న మాట మీదే మాట్లాడండి, ఇంకేమొద్దు. మోడీ గారు అన్న మాట మీద 18 ఫిబ్రవరి 2014 నాడు లోక్సభలో ఏం జరిగింది, తలుపులు మూసేశారు, టీవీలు ఆపేశారు, మైకులు కట్టేశారని మోడీ గారు చెప్పారే, అలా చేసి ఏం చేశారు ఇక్కడ? దాని మీద చర్చ, చర్చ చేయడానికి ఏముందా ఆధారం? ఎవడు 8 ఏళ్ళు వెనక్కెళ్ళలేం కదా. అంటే ఇదిగో బుక్కు, పార్లమెంట్ ప్రచురించినటువంటి లోక్సభ ప్రొసీడింగ్స్, 18 ఫిబ్రవరి ప్రొసీడింగ్స్, ఇదిగో బుక్కు. ఈ బుక్లో పెట్టు కూర్చుందాం రండి, ఇది జరిగిందా, ఇది జరిగితే చల్లదు, ఇది మళ్ళీ చేయండి యాక్ట్, డివిజన్ లేకుండా చల్లదు, ఫండమెంటల్ మనకు ఆర్టికల్ 100 అది, డివిజన్ లేకుండానే జరిగింది ఇది. టీవీ ఎలా పోయింది, నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్నాను. ఈ 3 సార్లు అనే లోపులో కనుక ఎవడైనా లేచి డివిజన్ అన్నాడు అనుకో, డివిజన్ చేసి తీరాలి, ఎంతమంది ఇటు ఎంతమంది అటు. ఆ డివిజన్ చేస్తున్నప్పుడు తలుపులు మూసేస్తారు, తలుపులు మూసేసి అనౌన్స్మెంట్ ఇస్తారు, తలుపులు మూసేస్తున్నాం, బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లోపలికి వచ్చేయండి, ఓటింగ్ జరగబోతుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చాక తలుపులన్నీ మూసాక మళ్ళీ స్పీకరు ఆ బిల్లులో అంశం చదివి మళ్ళీ అడుగుతుంది వాయిస్ ఓట్ ఇవ్వండి అని. అంటే ఆయ్ నో వస్తుంది,
వచ్చాక అప్పుడు స్పీకర్ ప్రకటిస్తుంది అన్నమాట ఇప్పుడు డివిజన్ చేయబోతున్నాం ఎందుకంటే డివిజన్ అడిగారు అని చెప్పి ఆ డివిజన్కి అందరు మీటర్లు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి అంటారు అక్కడ కనబడుతూ ఉంటుంది వెనకాల స్పీకర్కి ఇటు ఇటు ఉంటాయి ఒక పక్కనంతా కూడా స్పీకర్కి ఎడమ పక్కనంతా ప్రతిపక్షం ఉంటారు కుడి పక్కనంతా పాలక పక్షం ఉంటారు వీళ్ళు నొక్కగానే ఇక్కడ గ్రీన్ వస్తుంది లేకపోతే రెడ్ వస్తుంది వ్యతిరేకమైతే రెడ్ నొక్కాలి మేము కూర్చున్న చోట బటన్స్ ఉంటాయి ఒక్కొక్కటి పని చేయదు మనం నొక్కినా అక్కడ వెలగదు వెంటనే ఆ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు చూస్తూ ఉంటారు 47 సీట్ వెలగలేదు అనగానే వాళ్ళు చూసుకుని పరిగెత్తి 47 దగ్గరికి కాగితం పట్టుకుని వస్తారు ఆ కాగితం మీద మనం ఎస్ఓ నో టికెట్ ఇస్తాం అన్నమాట ఎక్కడో తేడా వచ్చిందని ఎంత ప్రొసీజర్ ఉంది ఇది మొత్తం తీసి అవతల పారేశారు తలలు కూడా లెక్కట్లా విచిత్రం ఏంటంటే తలలు లెక్కెట్టి నేను డిసైడ్ చేస్తానని స్పీకర్ గారు ఏదైతే సెక్షన్ చెప్పాడో చెప్పిందో ఆవిడ ఆ తలలు లెక్కడం కూడా మానేస్తే మళ్ళీ వీళ్ళు అడిగారు ఇదేంటమ్మా తలలు లెక్కెడతానో తలన్న లెక్కెట్టని ఒక్కోటి అయిపోయిందంటే 41 42 46 టు 51 51 టు 62 ఓకే అయిపోయింది ఐ సేవ్ ఇట్ ఐ సేవ్ ఇట్ ఐ సేవ్ ఇట్ ఓవర్ మొత్తం 22 నిమిషాల్లో అయిపోయింది దానికి 3 గంటలు పడుతుంది మామూలుగా 3 గంటలు పెడుతుంది 22 నిమిషాల్లో క్లోజ్ అయిపోయిందని హౌస్ అడ్జాయిన్ నెక్స్ట్ ఎలక్షన్ ఇంకా మీరు అడగటానికి కూడలేదు బీజేపీ కాంగ్రెస్ కలిపే ఈ నాశనం చేసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చేసిందంటారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ సహకరించకపోతే ఎక్కడ అవుతుందంటారు మొత్తానికి అన్యాయం జరిగిందని ఎంత ఒప్పుకుంటున్నారు దాన్ని మనం దాని నుంచి బెనిఫిట్ పొందాలి మనల్ని కొట్టేశారని చెప్పి ఇద్దరు ఒప్పుకుంటారు కొట్టేశారు కదరా మాకు ఈ ఉపశమనం కలిగించండి ఈ పోలవరం వెంటనే పూర్తి చేయండి బాబు ఆ స్పెషల్ కేటగిరీ 5 ఏళ్ళు ఇస్తా అన్నారు స్పెషల్ కేటగిరీ పేరు మార్చితే మార్చు ఇంకొక ఆర్డినరీ కేటగిరీ అని పెట్టు మాకు ఏదో రకంగా తెలంగాణకి మాకు ఆర్థికంగా దెబ్బ లేకుండా దగ్గరికి వచ్చేలా చేయి మాంత్రమే నిలబడతాం మాకు కొంచెం పోతే తాటి చెట్టు ఎక్కేవాడిని కొంచెం నీ చెయ్యున్నంత వరకన్నా తొయ్యి తాటి చెట్టు ఎత్తేవాడి చేతుల మీద కాళ్ళ మీద కొడతానంటే ఎలాగా చెట్టు ఎక్కించడానికి కొంచెం తోస్తే అక్కడి నుంచి వాడే పట్టుకుని దిగడానికి భయమేసన్న పైకి ఎక్కుతాడు అసలు నువ్వు చెట్టు పట్టుకుంటే చేతులు మీ కాళ్ళ మీద కొడుతున్నావు లేకపోతే ఆ మినిస్టర్ గారి రిప్లై ఏంటండి ఆయనకి ఏ సంబంధం లేదా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆయనకి సంబంధం లేదా ఎందుకు పార్లమెంటు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు యాక్ట్లు ఎక్కడైనా విన్నామా ఇది మనం జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చి ఏమన్నా జడ్జిమెంట్ ఇచ్చారు మీరు ఇల్లు ఖాళీ చేయమన్నాడు ఖాళీ చేయట్లేదంటే నన్ను ఏం చేయమంటావా ఏదో జడ్జిమెంట్ ఇస్తాం తప్ప నేనేం చేయగలను అంటే అర్థం ఉందా అసలు వెంటనే పోలీసుకి చెప్తాడు వెళ్ళు ఈ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయండి అని అంటే మన కోర్టులో 10 ఏళ్ళ తర్వాత చెప్పచ్చు అది వేరే విషయం కానీ చెప్పాలి నేను చెప్పడానికి లేదే అంటే ఇంకేంటి అసలు ఈ వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా ఎందుకే యాజిటేషన్లు ఎందుకే గొడవలు ఆ చట్టం చేయండి ఈ చట్టం చేయండి చట్టం అమలు కానప్పుడు ఏమో ఏమండే ఇప్పుడు ఏపీ తెలంగాణ మళ్ళీ కలిపేయడం ఇవన్నీ జరిగే పనులు కాదండి ఏపీ అసలు నిజంగా కలపవలసిన అవసరం కూడా లేదు మనకు కావాల్సిందేంటో మనకి ఇచ్చి మనకి ఇస్తానన్నది ఇచ్చి మనం ఎక్కడ ఫీల్ అయ్యాం జరిగిన ప్రొసీజర్ తప్పు నిజంగా పార్లమెంట్ అంతా కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించేస్తున్నాను అంటే మనం చేయడానికి ఏం లేదు ఆర్టికల్ 3 అది రాజ్యాంగం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుని తేరాలి అయితే అది జరగలే అక్కడ ఎందుకంటే వాళ్ళకి తెలుసు పార్లమెంట్లో మెజార్టీ లేదు జైపాల్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పాడు నేను ఇచ్చిన సలహా ఇది నా సలహా ఆచరించి స్పీకర్ విభజన చేసింది తప్ప లేకపోతే ఆ వేళ జరగదు జైపాల్ రెడ్డి గారు స్పీచ్ అది